బాయ్. అంకుల్ చెప్తున్నది కూడా కరెక్టే నర్మదా. ఆయన ప్లేస్లో నేనున్నా కూడా అలాగే మాట్లాడతాను కదా. నువ్వు ప్రతిసారి నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. మీ నాన్నగారికి ఉండదా? నా అల్లుడు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడం గొప్ప విషయమా, లేక ఒక గుడ్డివాడు అని చెప్పుకోవడం గొప్ప విషయమా? నేనెప్పుడు బాగుండాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు బాగుండాలని నేను ఆలోచించట్లే చూసావు. నువ్వు మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కదా, నాకు నీ ఫ్రెండ్షిప్ చాలు. మనసుకు నచ్చిన వాడు బాగుండాలని కోరుకునేది నిజమైన వాళ్ళని కష్టపెట్టేది కాదు. మిస్ చేసుకోను వసంత్, ఐ స్వేర్ మిస్ చేసుకోను. రండి మెల్లిగా దిగండి మెల్లిగా. స్వామి వసంతం జాగ్రత్తగా తీసుకురండి. సరే. ఏంటి అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, నీకోసమే వెయిటింగ్. లెట్స్ గో. మామా సాధించవరా? ఇదేంట్రా? నేను చేస్తున్నది కరెక్టో కాదో అర్థం కావట్లేదురా. రే నువ్వు సిన్సియర్గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా, అయినా నీకు ఈ ఆలోచన మొట్టమొదట్లో రావాలి. పెళ్ళి అయ్యాక తనే అర్థం చేసుకుంటుంది. నువ్వేం ఫీల్ అవ్వకు. నర్మద కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తానరా. వసంత్ పిలుస్తుందిరా. అను థ్యాంక్స్ ఫర్ కమింగ్. దేనికి థ్యాంక్స్, ఎందుకే? రెడీ. నర్మదా అంటే నువ్వేనమ్మా? ఇతని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. వసంత్ అంటే నువ్వేనా? అవునండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? లేకపోతే ఇష్టం లేకుండా ఇంతమందితో వస్తారా? వాయిస్ మెయిల్లో లోడ వాక్కుండా సంతకాలు పెట్టించుకోండి. మీరిద్దరు దండలు మార్చుకోండి. దండలు పట్టుకోరా. ఏసే మెళ్ళో ఓకే చెప్పండి. ఒకటండి కంగ్రాట్స్. ఇక్కడ సంతకం చేయమ్మా. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను నర్మద. నిజంగా నేను మోసం చేయాలని ఇలా చేయలేదు. నేను ప్రేమిస్తున్నాను నర్మద, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకో. నర్మద ప్లీజ్ కొంచెం ఆగు. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను, దానికి నువ్వు ఏ శిక్ష చేసినా ఓకే. అలాగని నన్ను వదిలి వెళ్ళిపోకు నర్మద.